ఓం సాయిరాం సాయి పదం ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది మనం ఎన్నుకున్న దారి వెళ్ళాలనుకున్న లక్ష్యం సరైనది అయినప్పుడు జీవితం అనే ప్రయాణం సఫలమవుతుంది ఈ సంగతి మానవులందరికీ తెలుసు కానీ లక్ష్యం గురించి సరైన అవగాహన లేనప్పుడు మార్గం ఎన్నుకోవటం ఎలా కుదురుతుంది ఒక్కసారి దారిని ఎన్నుకోవటం జరిగితే గమ్యం సిద్ధించినట్టే ఈరోజు కాకపోతే రేపు దారి తెన్ను తెలియక అజ్ఞానంలో మునిగి అదే జీవితం అనే భ్రమలో ఉన్న జీవులను సరైన మార్గంలోకి మళ్లించటానికి అవ్యాజ కరుణామూర్తి అయిన భగవంతుడు మానవ రూపం ధరించి అవతరిస్తూ ఉంటాడు ఆ విధంగా అవతరించి దిగివచ్చిన దివ్యమూర్తి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహారాజే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రవర్తించాలి మన భావాలను కూడా కాలానుగుణంగా మార్చుకోవాలి మనకు ఏం కావాలో స్పష్టంగా తెలియాలి దానికి తగినట్టు దారిని ఎన్నుకోవాలి ఇలా సమర్థతతో మన దారిలో ఉన్న గతుకులను ముళ్లను గుర్తిస్తేనే ముందుకు అడుగు వేయగలం అందుకే జీవులందరికీ మంచి దారి చూపటానికి దిగివచ్చిన సాయి తన ఆచరణల ద్వారా ఎంతో బోధించారు బాబా వంటి సత్పురుషులు చరించినదే సన్మార్గము ముందు నడిచి వెళ్ళిన ఆ బా మహానుభావుని పాదముద్రలకు నమస్కరిస్తూ మన బాటను ఇతరులకు ఆదర్శంగా నిలుపుతూ ముందుకు సాగిపోవాలి జీవన జీవనరాగమును ఆలాపిస్తూ బాబాను స్మరిస్తూ గమ్యాన్ని చేరినప్పుడే బ్రతుకు ధన్యమవుతుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై